తినా మనం చెప్పిన దేవుడు మాట్లాడిన మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నిన్న మనం ఏం చూసామంటే మతయ స్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన అని మనం చదువుతున్నాం ఈ యొక్క అధ్యాయాన్ని చదివే ముందు రాస్తున్న ఈ యొక్క సువార్త రాస్తున్న వ్యక్తి గురించి కూడా మనం చూసాం ఆ వ్యక్తి ఎంత తీవ్రతలో ఉన్నాడంటే అన్నిటిని విడిచి దేవుణ్ణి వెంబడించాడు అన్నిటిని విడిచాడు విడిచిన వాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల మనము పేతురు వీరిని చూసినప్పుడు వెనక్కి తిరిగి చూశారు కానీ మత్తయ్య మళ్ళీ వెనక్కి తిరిగి చూసినట్టుగా మనకి దాఖలాలు కనపడవు మత్తయ్యి ఏదైతే సుంకపు గుప్తుదారుడై ఆ విలువైన ఆ ఒక పొజిషన్ని ఆ విలువైన ఆ డబ్బును అన్నిటిని విడిచి వెంబడేయటానికి కారణం ఏంటి అనే దాన్ని మనం చూస్తున్నప్పుడు మనం ఏం చూసామంటే మత్తయ్య స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఏమని చూసామో తను రాస్తున్న విధానం చూసాను ఆయన ఏ విధంగా రాస్తున్నాడు క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అని చెప్తూ ఆ వంశావళి గురించి ఎట్లా సంబోధించారంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు యొక్క వంశావళి అని సంబోధించారు ఇక్కడ మొట్టమొదటి వచ్చినము అబ్రహాము కుమారుడు అని ఎందుకు అన్నారు అబ్రహాం కుమారుడు కదా దానికన్నా ముందు అసలు చెప్తే మన లోకాల్లో చూస్తే ఏమో అక్కడ రాయబడి ఉంది అబ్రహాముని గురించి స్టార్ట్ చేయాల ఆయన అయితే ఇంకా ముందు నుంచి స్టార్ట్ చేస్తా ఉంటాడు సరే మరి ఇక్కడ ఆ మత్త ఎందుకని అబ్రహాం కుమారుడనే స్టార్ట్ చేశాడు ఎందుకు ఆ విధంగా మెన్షన్ చేశారని చూసినప్పుడు మనం దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అబ్రహాము లో ఉన్న ఒక పార్శ్యము అది ఏంటి అంటే అబ్రహాము పిలవబడిన జనాంగం అయి ఉన్నాడు అదే ఆదాము వచ్చేసరికి ఆదాము సృష్టించబడిన జనాంగం ఇవాళ ఈ లోకంలో అనేక మంది సృష్టించబడ్డారు వారందరూ కూడా దేవుని పోలికై ఉన్నారు ఎందుకనంటే దేవుని పోలిక చెప్పునే నరుణ్ణి సృజించాడు సో అందరూ దేవుని పోలికలోనే ఉన్నాడు కానీ పిలుచుకున్న వారు ఎవరు ఎవరైతే దేవుని స్వరాన్ని విని విధేత కలిగి దేవుణ్ణి వెంబడించారో ఏ విధంగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వలె విడిచి అన్నిటిని విడిచి వెంబడించారో ఆ పిలువబడిన గుంపు ఈ అబ్రహాము సంతానం కిందకి మనం కూడా వస్తాము ఏ పారిశ్రమలో శరీర సంబంధం కాదు అది ఆత్మ సంబంధంగా మనం చూసాం దీంట్లో అబ్రహాము కుమారుడు ఎవరు అనే విషయాన్ని మనం ఇంకా కొంచెం లోతుగా గత కొన్ని దినాల నుంచి మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము కుమారుడు ఎవరు అంటే ఒక సంతానమే చెప్పాడు అక్కడ కుమారుడు అన్నప్పుడు ఒకే ఒక సంతానము ఆ ఒక విషయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని చెప్పబడింది అంటే ఆ మనం ఆది కాండము ఇరవై రెండు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది గారు చదువుతున్నప్పుడు ఆ ఒక ఆ ఒక జనాంగము ఆ ఒక సీడ్ నుంచి నేను బ్లెస్ చేస్తానన్నాడు ఒకే సీట్ గురించి చెప్తున్నాడు అదేంది అబ్రహాంకి ముగ్గురు కదా అవును అబ్రహాంకి మొట్టమొదటిగా సారా సారా నుంచి పిల్లలు రానప్పుడు హగర్ ద్వారా వచ్చిన వాడు ఇష్మాయలు ఇష్మాయలు వాగ్దానానికి సంబంధించిన ఏదైతే దేవుడు నేను దీవిస్తానన్నాడో ఆ దీవెనకి సంబంధించిన వారు కారు రెండవది ఇసాకు ఇస్సాకు తర్వాత కూడా మనం చూస్తే మరి అసారా చనిపోయిన తర్వాత అదేవిధంగా ఇసాకు వివాహం అయిన తర్వాత వృద్ధుడైనప్పుడు అబ్రహాం మరొకసారి వివాహము చేసుకుంటాడు కేతురో కేతురో యొక్క సంతానం కూడా ఉంటారు మెదేనియులు ఆ ఒక్క ప్రాంతాన్ని అక్కడి నుంచి వచ్చిన వారే అయితే వారు కూడా కాదు మరి ఎవరు చెప్పింది ఇసాకు గురించే దేవుడు సో ఆ ఒక ఇత్తనము గురించి ఆ ఒక్క జనరేషన్ నుంచి ఆ జనాల నుంచి నేను వస్తానని చెప్పాడు సరే ఇసాకు గురించి చెప్తున్నప్పుడు అబ్రహాం కుమారుడు అనే ఈ ఇస్సాకులో ఏ పార్స్యం ఉంది అక్కడ చెప్తుంది కేవలం ఇసాక అంటే మన గలతీలు మూడో అధ్యాయం పదహారో వచ్చి చదువుతున్నప్పుడు ఆ ఇత్తనము ఆ ఒక్క వంశావళి ఎవరు ఎవరిని ద్వారా నేను దీవిస్తానని చెప్పాడో అది ఎవరో కాదు స్వయానా ఏసుక్రీస్తు వారై ఉన్నారని గలతీలు మూడు పదహారు చెప్పబడుతుంది సో అక్కడ ప్రభువారి గురించి మెన్షన్ చేశాడు అయితే ఇస్సాకులో లో ఉన్న పార్శ్యము మరి మరి అది ఒక ఛాయగా ఉంది దాని యొక్క కంప్లీట్మెంట్ ఎక్కడ ఉందంటే అది క్రీస్తులోనే ఉంది సరే ఇస్సాకులో ఏ గుణాన్ని చూపించాడు అనేది మనం చూసాం నిన్న దినాన ఏం చూసామండి ఇస్సాకులో లో ఇసాక్ లో విధేయత ఏంటి ఇస్సాకులో ఉన్నది గొప్ప గుణం ఏమై ఉన్నది తండ్రి మాట చెప్పున తన కట్టెలు తనే ఎత్తుకొని తండ్రి చేతులు కాళ్ళు కడుతున్నప్పుడు మరు మాట మాట్లాడకుండా మౌనంగా ఉండటము ఇది ఏమని కనపడుతుంది క్రీస్తులో క్రీస్తు కూడా తండ్రి మాట చెప్పున తన సిలువను తను ఎత్తుకొని ఆయన తను చెయ్యని తప్పిదం కొరకు ఆయన వెళ్ళి వేలాడాడు చనిపోయాడు మనందరి పాపాల నిమిత్తము తండ్రి మాటకి విధేయత మనం అదే చూశానండి అధినానా ఒకటి విధేయత చూసాము రెండో పార్శ్వం ఏం చూసాము అంటే ఇసాకు చేసుకున్న వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరిని చేసుకున్నాడు ఇసాకు ఇసాకు వివాహం చేసుకుంది ఒక అన్యురాలను చేసుకున్నాడు ఏంటి బంధువు కదా ఆ బంధువే కాదు కానీ ఆమె అన్యురాలు ఎందుకని వారు లాభాను వాళ్ళ యొక్క సహోదరుడైన లాభాను ఆ ఏమై ఉన్నాడు ఆయన ఎవరో కాదు విగ్రహ అయితే ఇసాకు తండ్రి మాటకు విధేత కలిగి అక్కడ వెళ్ళటం జరిగింది ఆ వివాహం చేసుకున్నాడు ఇది క్రీస్తులో ఏ పార్శ్వమై ఉన్నది అది కూడా నెండి దాన్ని మనం చూసాం క్రీస్తులో ఏ పార్శ్వమై ఉన్నది మన అది ఫిబ్రిల్ పదకొండు పంతొమ్మిదిలో చదివినప్పుడు ఆ తర్వాత దానికన్నా ముందుగా మనము ఆ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రభువారు ఎవరిని ప్రేమించాడు ఎవరిని ఇవాళ తన భర్తగా తన తన భార్యగా స్వీకరించాడు అనగా ఇవాళ సంఘము ఆ సంఘములో మనము ఎవరమై ఉన్నాము మనమందరం కూడా అన్య జనాంగమై ఉన్నాము అన్య జనాంగమైన మనల్ని ఆయన ప్రేమించి ఆయన వరుడుగా ఆయన ఉండి వధువైన సంఘంగా మనం కనపడుతున్నాము సో ఈ రెండింటిని బట్టి మనం అక్కడ ఏం చూసాము అంటే ఇసాక్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్ గాని హీఈ్ నాట్ ఎ క్రైస్ట్ అక్కడ టిపిఫికేషన్ జరుగుతూ ఉంది క్రీస్తు యొక్క సంపూర్ణత క్రీస్తులోనే ఉంది కానీ ఇసాకులో కూడా లేదు అందుకని అబ్రహాము కుమారుడిని కొత్త నిబంధనలు వచ్చేసరికి గలతీలు మూడు పదహైరు పదహారులో అక్కడ ఇస్సాక్ గురించి మెన్షన్ చేయాల ఎవరి గురించి రాబడి ఉంది క్రీస్తు గురించి ఎందుకని అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు బలి అయింది ఇసాకు కాదు కోర్స్ తను ఒబిడి ఉన్నాడు కానీ బలి అయింది ఎవరు ఎవరయ్యారు ఆ ఒక్క ఆ పిల్ల ఏ పిల్ల ఏ పిల్ల దానికి కొమ్ములు ఉంటాయి అది ఒక పొటేళ్ళు కొమ్ములేం చూపిస్తుంది కొమ్ములు బలాన్ని చూపిస్తుంది అధికారాన్ని చూపిస్తుంది ఆ అధికారము బలమున్న ఆ వ్యక్తి ఆ గొర్రెపిల్ల లేకపోతే ఆ పొట్టేళ్ళు ఏమై ఉన్నది ఆ పొట్టే ఆ ఒక కొమ్ముల్ని ఎక్కడ పెట్టింది పొదలో పొదలో పెడతామంటే ఏంటి తల దించుకుంది ఒబీడెంట్ చూపించేసింది తన పవర్ని చూపించలా శిలో మీద ఏసుక్రీస్తు వారు చేసిన పని ఏంటి అదే పని ఏంటి ఆ పని ఒకవేళ దేవాతి దేవుడిగా ఉండుంటే ఆయన ముట్టుకోవడం కూడా వల్ల కాదు ఎవరి వల్ల ఆయన తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి తనను తాను అర్పించుకున్నాడు కాబట్టి సమర్పించుకున్నాడు కాబట్టి వారు చంపగలిగారు ఇక్కడ అదే చూపిస్తుంది ఆ పొద అనేది లోకాన్ని చూపిస్తుంది లోకంలో ఉన్న మనల్ని చూపిస్తుంది తనను తాను సమర్పించుకున్నాడు ఆ ఒక్క ఇదిగో సమస్త పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని మనం మనం గతంలో చూసాం ఎవరు ఆ పిల్ల సమస్త పాపాలంటే అసలు పాపం ఎక్కడి నుంచి మొదలైంది పాపం ఎక్కడి నుంచి మొదలైంది ఆజ్ఞ అతిక్రమించడమే పాపము పాపం వల్ల వచ్చి జీతము మరణము ఎక్కడ ఆజ్ఞ అతిక్రమించాడు నరుడు ఆదాము దగ్గరే మరి ఆదాము దగ్గరే చని అక్కడ అతిక్రమించినప్పుడు అక్కడ ఎవరు బలయ్యారు అవును బలులే చూస్తున్నాం కదా పిల్లల యొక్క వద వదే చూస్తున్నాం కదా అవును ఆ దినాన్ని కూడా జరిగింది ఎట్లా జరిగింది ఎక్కడ జరిగింది ఆ వారి యొక్క ఆ వారి యొక్క ఆకులను తీసివేసి ఏ ఆకులు వారు దిగంబరులై గ్రహించారని వాళ్ళు గ్రహించినప్పుడు ఆదాప వారి యొక్క ఆకులను కట్టుకున్న ఆకులను తీసివేసి జంతు చర్మాల యొక్క ఆ చొక్కాలను తొడుగుతాడు జంతు చర్మము రాటము అంటేనే వద జరిగింది వద జరగకుండా జంతు చర్మం జరగదు ఆ జంతు చర్మం ఏం చూపిస్తుంది రక్షణ వస్త్రాన్ని చూపిస్తుంది మనం రక్షించబడాలి అంటే ఆ రక్ నీ ఆ రక్షణ వస్త్రాన్ని మనం కలిగి ఉండాలంటే మనకు బదులుగా ఆ మన మన పాపాలకు బదులుగా మన యొక్క పాపాలను కడిగి వేయటానికి ఆయన యొక్క రక్త ప్రోక్షణ జరగాల్సిందే మనం అదే ఇంకో చోట చూస్తాము పస్కా యొక్క పశువు దగ్గర అక్కడేం చూస్తున్నాము అది కూడా గతంలో చూసాము అన్ని అక్కడ ఏం చూసాము అంటే వారు ఐగుప్తు అనే లోకము నుంచి ఈ యొక్క ఫరో యొక్క బానిసత్వం ఫరో అనగా లోకనాథుడి యొక్క బానిసత్వం నుంచి బయటకు రావాలి అంటే వారికి వారు రాలేదు అక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ కూడా జరిగినది గొప్ప కార్యం ఏంటంటే గొర్రెపిల్ల యొక్క ఏమైంది ఆ రక్త ప్రోక్షణ జరిగింది ఆ రక్తము వారి యొక్క గుమ్మాలకు రాయబడింది లోపల ఉన్నవాడు మంచోడా చెడ్ అని చూడలేదు మరణపు దూత దేవాతి దేవుడు తండ్రి అయిన దేవుడు తండ్రి అని దేవుడు ఇవాళకి కూడా చూసేది ఏంటి అంటే ఆయన తన ఒక బిడ్డ యొక్క తన యొక్క కుమారుడు యొక్క రక్తాన్ని చూస్తాడు లోపల ఉన్నవాడు ఎటువంటి వారు తెలియదు చూడనే చూడ్డు ప్రభువారు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిలో మనము కూడా తోటి సహోదరుడిని చూడాల్సిన విధానాన్ని మనం చూసాం అక్కడ తర్వాత లోపలున్న వారు ఏం చేయాలి మనము కేవలం రక్షణ పొందుకున్నాం కదా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం వెళ్ళాము ఎప్పుడెత్త వెళ్తాము వారు ఏం చేశారు అదే ప్రక్రియ మనం చేయాలి ఏం చేశారు వారు వారు ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని కాల్చుకొని పులవని రొట్టెలతోటి మరియు చేదు కూరలతోటి వారు తిన్నారు పులవని రొట్టె ఎవరిని చూపిస్తుంది పులుపు అనేది ఏమి చూపిస్తుంది లోకాన్ని చూపిస్తుంది పులవని రొట్టె ఎవరిని చూపిస్తుంది అది క్రీస్తుని చూపిస్తుంది వాక్యాన్ని చూపిస్తుంది రెండోదిగా అక్కడ మనం ఆ చేదు కూరలు అనగా ఏంటి అనుభవేద్యంగా అనుభవించింది నోటికి ఎంతగానో మధురంగా ఉండేది కడుపుకొచ్చేసరికి ఎంతో చేదుగా ఉండిద్ది అనువేద్యంగా వెళ్తున్నప్పుడు వాక్యము రెండంచులు కలి ఖడ్గము అది కీళ్ళు మూలికల వరకు వెళ్ళిపోయిద్ది అది ఎంతగానో బాధించిద్ది కానీ ఆ ఒక దాంట్లో కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం విధేత కలిగి ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షిస్తూ ఉండిద్ది మనం ఏ విధంగా అయితే పుటమి వేయబడినట్టుగా బంగారము పుట్టుమ వేయబడినట్టు వెండి పుట్టుమ వేసినట్టుగా ప్రభు వారు వేసి మనల్ని నీతిమంతులుగా మారుస్తున్న పరి ఆ ఒక ప్రక్రియ ఏం చెప్తుందంటే ఈ వాక్యము వారు తిన్నది అదే చేదు కూరలు అనగా చేదు అయిన అనుభవాలు మన జీవితాల్లో వెళ్తున్నప్పుడు మన రోమిలు పదిహేను పదకొండు పదకొండు పదిహేనులో చూసినప్పుడు ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని రాయబడి ఉండింది ఆయన ఎటువంటి దేవుడు ప్రోత్సాహానికి దేవుడు అదే విధంగా ఆయన సహనానికి కూడా దేవుడై ఉన్నాడు ఓర్పుకి దేవుడై ఉన్నాడు మన జీవితంలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అనేకమైన పరిస్థితుల నుంచి వెళ్లాల్సిందే ఈ లోకంలో సంపాదన సంపాదించాలి అంటేనే మనం అనేకమైన మాటలు అవమానాలు నిందలు అనేకమైన మన ఏదైతే ఈ లోక సంపద కోరకే ఇన్ని అవమానాలు భరిస్తుంటే పర సంబంధమైనది శాశ్వతమైనది ఆ ఒక నిధిని పొందుకోవాలంటే మనం ఎటువంటి ప్రక్రియలోంచి వెళ్ళాలి అనేకమైన వెళ్తాము అని చెప్పేసి మనం చూసాము సో ఇక్కడ మనం ఎంతో గా చదివింది ఏంటి అంటే ఆ ఒక్క గొర్రె పిల్ల ఎవరో కాదు స్వయానా క్రీస్తే ఉన్నాడు ఆ క్రీస్తు ఒక ఛాయగా కనపడుతున్నాడు పాత నిబంధన అంతా కానీ నూతన నిబంధనకి వచ్చేసరికి మన అందరికి బదులుగా అందుకని వారు ఆ వారు ఇచ్చే బలు ఇచ్చేటప్పుడు అనేకమైన బలుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో ఏమని అంటే పాత నిబంధనలో బలు ఇచ్చేటప్పుడు ఒకటి నైవేద్య బలి అంటారు ఇంకోటి పాప పరిహారార్థ బలి అని చెప్పి ఎన్నిట్లో ఏం చూస్తున్నాము గొర్రె పిల్లని తీసుకొని వచ్చి వారు చేతులు పెట్టి నాకు బదులుగా పాప పరిహారానికి ఈ యొక్క గొర్రె పిల్లను వదిస్తున్నాము అది బూడిదిగా మారిపోయిద్ది కంప్లీట్ గా బూడిదిగా మారి మారిపోయేద్ది ఆ గొర్రె పిల్లలు అనగా మనం ఆది కాండంలో ఉన్న ఆదాము దగ్గర నుంచి మొదలైతే చివరి వరకు కూడా ఆ యొక్క పాత నిబంధనంతా కూడా గొర్రె పిల్లల తేడు కనపడతా ఉంది ఆ గొర్రె పిల్లలు ఎవరో కాదు సమస్త పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల స్వయన క్రీస్త ఉన్నాడు ఇక్కడ ఇస్సాకు బదులుగా ఆ గొర్రెపిల్ల చనిపోయింది ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు స్వయన క్రీస్తని గలతీలు మూడు పదహారు చెప్తుంది ఆ ఇత్తనము ఎవరో కాదు స్వయన క్రీస్తే రెండోదిగా మనం ఏం చూసాం దీంతో పాటుగా ఆ ఒక స్త్రీ గురించి చూసాము స్త్రీ గురించి చెప్పినప్పుడు ఆ స్త్రీ ఎవరు అనేది చదివినప్పుడు ఆ రెప్కా గురించి మాట్లాడుతున్నప్పుడు తను వివాహం చేసుకుంది ఒక అన్యురాలను అని చెప్పేసి మనం చూసాం ఆ అన్యురాలను చేసుకున్నది ఇవాళ క్రీస్తు సంఘం అనే మనల్ని మనం ఎవరై ఉన్నాము అంటే మనలో ఏముంది అంటే దేవునికి వ్యతిరేకమైన వారం మనము మనం దేవుని జనాంగమే కాము అటువంటి జనాంగమైన మనల్ని కూడా దేవుడు ఇస్సాకు ఏ విధంగా అయితే తండ్రి మాట చెప్పున రెప్కాని చేసుకున్నాడు ఇవాళ తండ్రి మాట చెప్పున మనల్ని వివాహము చేసుకోబోతున్నాడు దేవాతి దేవుడు ఇక్కడ మనం అదే విషయాన్ని చూస్తా ఉన్నాం నిన్నటి దినాన అయితే ఇవాళ నేను రెండో ఇంకో కొత్త అంశానికి వెళ్దాం అనుకున్నాను దావీదు దగ్గరికి అయితే ఇవాళ మరొక్కసారి ఈ యొక్క స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు అనగా రెప్కాని చేసుకునే ముందు అక్కడ జరిగిన సంఘటనని కొంచెము మనము వివరంగా చూద్దాము అది ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము అరవై ఒకటి నుంచి అరవై ఏడు వరకు ఆది కాండము ఇరవై నాలుగు అరవై ఒకటి నుంచి అరవై ఏడు ఇక్కడ ఈ స్త్రీ విషయం కూడా చూడదాం ఈ స్త్రీ అన్యురాలే కానీ ఎప్పుడైతే ఈ ఇస్సాకు వివాహం చేసుకోవటానికి మరి వాళ్ళ కుటుంబం కూడా సహకరించిద్దో ఏహోవో మాట చెప్పున మేమందరం కూడా ఎట్లా బదులు చెప్పగలుగుతామని పైన చదివితే అక్కడ రాయబడి ఉంటుంది మేము ఏ విధంగా ఆయన మాటకు వ్యతిరేకంగా చేయగలుగుతామని తన బిడ్డను పంపిస్తున్నప్పుడు ఆ ఒక రెబ్క వెళ్తున్న ఆ సమయము అదే విధంగా ఇస్సాకు కలిసిన చోటు ఎక్కడ కలిశారండి ఇసాకు తనని కలిసిన ప్రాంతం పేరు బెర్ లోహోయ్ ఇక్కడ ఆ ప్రాంతము ఏ ప్రాంతం అయితే ఉన్నదో ఆ ప్రాంతం గురించే మనం ఇవాళ చూద్దాం ఈ ప్రాంతము ఎక్కడ ఉన్నది కొంచెం వెనక్కి వెళ్తే ఆది కాండము పదహారు పద్నాలుగు ఆది కాండము పదహారు పద్నాలుగు ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి ఇక్కడ కూడా ఇదే చెప్పబడుతుంది ఇది అర్థం అవ్వాలి అంటే ఒకటో వచ్చిన నుంచి మనం కొంచెం ఈ యొక్క పదహారు వరకు చదువు అంటే అధ్యాయం చదువుదాం ఐ ఇక్కడ బెర్ లహి రోయ్ అనే ఈ యొక్క బుగ్గ నీటి బుగ్గ ఎక్కడ చూసాము ఇందాకెక్కడ చూసామండి ఇందాక ఎక్కడ చూసామంటే అక్కడ ఇస్సాకు కలిచిన చోటు మొట్టమొదటిగా కానీ దానికి వెనక ఇంకోటి ఉంది ఏమనుంది పదహారు పద్నాలుగులో ఈ యొక్క ఆదికాండం పదహారు పద్నాలుగులో ఈ యొక్క పేరే ఎట్లా వచ్చింది ఈ పేరు ఎవరు పెట్టారు స్వయానా ఆగరే పెట్టింది ఆగర పెట్టింది ఏంటి దీని యొక్క అర్థము ఏంటమ్మా దీని అర్థము ఆ లివింగ్ వన్ సజీవుడైన దేవుడు చూస్తున్నాడు అని దాని అర్థం చూస్తున్న దేవుడు ఎవరిని చూస్తున్నాడు సమస్త పరిస్థితుల్ని చూస్తున్నాడు పరిస్థితులన్నీ మనం అనుకుంటామేమో ఏమని ఎవరు చూడలేదని మనల్లే కాదు అన్నింటిని కూడా చూస్తున్నాడు ఎవరు ఎవరు ఒక ఐగుప్తి రాలు షాట్లు అనుకుంటాం బ్రదర్ ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు నో లార్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఎవ్రీ వన్ ఆయన కునుకుడు అంటే చూస్తున్న దేవుడు అని దాని అర్థం ఇస్సాకు రెప్కాని కలిచే ముందు ఆయన ఎక్కడో కలవచ్చు కదా ఎక్కడ కలిచాడు ఈ ప్రాంతంలోనే కలిచాడు ఇదేం చెప్తుంది ఏమని చెప్తుంది ఇవాళ మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ నుంచి చూస్తున్న దేవుడు మనల్ని చూస్తున్నవాడు సజీవుడైన దేవుడు హాలెలుయ మనల్ని చూసేవాడు ఎల్లడు ఎల్లవేళ కునకడు నిద్రపోడు అది గ్రహించాలి అబ్రహాం కుమారుడు ఇస్సాకు గ్రహించాడు అందుకనే తను ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి ఎక్కడికి వెళ్ళాడు ఆ ఒక నీటి యొద్ధ అక్కడికి ఎవరు వచ్చింది తన భార్య కూడా వచ్చింది భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే మనం కలవాల్సిన చోట ఎక్కడైనా ఉందంటే అది ఏమి తెలుసండి దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఉన్న చోట ఏముండదో తెలుసండి నీటి బుగ్గగా ఉంటాడు దేవుడు దేవుడు మన వైపు చూస్తున్నాడని ఎల్లవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఇస్సాకు ఒక అన్యురాల్ని చేసుకున్నాడు ఈవెన్ హగర్ కూడా ఒక అన్యురాలే అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన చూస్తున్నాడని స్పృహ గలిగి ఎవరున్నారు ఇసాకు ఉన్నాడు అక్కడ హగర్ కూడా ఉంది కొంచెం ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మనము ఈ యొక్క విషయాన్ని కొంచెం లోతుగా చూడొచ్చు ఇక్కడ మనం చూసిన ఈ యొక్క ఈ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బైర్ లహు రోయ్ అనే ఈ యొక్క ప్రాంతం ఉందో ఈ యొక్క ఇరవై నాలుగో అధ్యాయం అరవై రెండు తర్వాత అనగా రెక్క తర్వాత కూడా ఒక సంఘటన కనపడతా ఉండింది అది ఇరవై ఐదు పదకొండు ఆది కాండము ఇరవై ఐదు పదకొండు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడ చూస్తున్నాడు అక్కడే కాపురం ఉన్నాడు ఇక్కడ మనం చూడాల్సిందేంటి నేను ఇది ఎందుకు చెప్పాలనిపించింది అంటే నా హృదయానికి నిన్నటి దినా నేను నిన్ను మనం మాట్లాడుకుంటూ అన్యురాల్ని చేసుకున్నాడు అన్నప్పుడు నాకు నాతో ఒక సహోదరుడు మాట్లాడాడు ఏమని అంటే అన్న అయితే అన్యుల్ని చేసుకోవచ్చా అని ఆ దేవుడు నీకు చెప్తే ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తే దేవుడు యొక్క సమాధానం ఏ విధంగా అయితే ఇసాక్ వచ్చిందో అప్పుడే చేసుకో ఆ సమయంలో తనెక్కడున్నాడు ఉన్నాడు చాలా మంది అన్యుల్ని చేసుకున్న తర్వాత ఏమైపోతారు తెలుసండి ఆ ఒక్క నీటి బుగ్గ దగ్గరికి రారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారండి భ్రష్లు అయిపోతున్నారు లోకల్లో పడిపోతున్నారు అసలు అన్యులతో మనకు సాంగత్యం లేదు అక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ కేవలము ఇసాకు గురించి తండ్రి మాటకు విధేయత చూపించినందుకే తను తన తండ్రి మాటకి వివాహం చేసుకోవాలన్నా మొట్టమొదటిగా తండ్రి మాటకు అనగా పరలోకపు తండ్రి మాటకు తర్వాత భూమి మీద ఉన్న తండ్రి మాటకు విధేయత చూపించాల్సిందే దేవుణ్ణి అడగాల్సిందే ఇక్కడ అటువంటి ఇసాకు విధేయత చూపించాడు కానీ అట్ ద సేమ్ టైం తన భార్యను ఎక్కడ తీసుకుని వెళ్ళాడు తన భార్య తను ఎక్కడ కలిశారు ఒక అన్యురాలైన స్త్రీ కలిసిన చోటు దేవుడు మనల్ని చూస్తున్నాడని స్పృహ దగ్గరికి రావటానికి తన భార్యను అక్కడ తీసుకెళ్ళాడు ఈ దేవుడు ఎక్కడ చూశాడు మనం అది చూసాము ఇందాక ఎక్కడ చూసామంటే ఆ అబ్రహాము ఎవరైతే హగర్ ద్వారా ఆ ఇస్మాయిల్ కనిద్దో ఆ ఒక తను తన బిడ్డ కొరకు ఎప్పుడైతే కనిసి వేయద్దో అక్కడ మాట్లాడిన మాట ఏమని నువ్వు వెనక్కి వెళ్ళిపో నువ్వు వెనక్కి వెళ్ళిపో దేవదూత అక్కడ మాట్లాడింది నువ్వు వెనక్కి వెళ్ళిపో ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ విధేయత కలిగి విధేయత కలిగి నీ యొక్క ఆ యజమాని మాట విను అన్నాడు ఈ యొక్క నీటి బొగ్గ ఏం చూపిస్తుంది నీటి బొగ్గ మాట్లాడిద్ది మనలో లేని ఆ గుణాలను దేవుడు చూపిస్తాడు నీలో ఈ సుగుణాలు లేవు నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు ఎందుకంటే వాక్యం ఏమై ఉన్నది అది అర్థం లాంటిది మనతో మాట్లాడతాడు దేవుడు దేవుడు మాట్లాడే దేవుడు అండి ఈ మాటలు చెప్తున్న నాతో మాట్లాడుతున్నాడు వింటున్న మీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ అగర్లాగా మన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకంగాను దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తుంటే దేవుడు మనతో మాట్లాడతాడు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా వెనక్కి వెళ్ళి విధేయత చూపియాలి ఆ ఒక్క ప్రాంతము ఆ ఒక్క నీటి బుగ్గ మాట్లాడే బుగ్గ అది ఏం చెప్తుందంటే దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది అని గుర్తు చేస్తుంది ఆ సమయాన్ని ఇసాకు పుట్టాడా ఇస్సాకు ఉన్నాడా ఎనభై ఆరు వయసులో ఉన్నప్పుడు అబ్రహాము తనకి బిడ్డలు లేరు ఇస్మాయాల్ తన బిడ్డ కాదంటున్నాడు ప్రభువారు కానీ తండ్రి బిడ్డలకి చెప్పుకొని ఉంటాడేమో ఇస్సాక్ ఎక్కడికి వెళ్ళాడు తన వివాహం ఎందుకని వివాహం దగ్గరికి బొగ్గ దగ్గరికి వెళ్ళాడు ఏం చెప్తుంది వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది దాన్ని ఘనహీనతగా చేయకూడదు ఏదో మనసుకు నచ్చిందనో లేకపోతే లోక్ సంబంధమైన ప్రాఫిట్స్ ఏవి వస్తాయనో కోసం కోసంగా చేసుకోవాల్సింది దేవుడు మనకి చెప్పితేనే మనం చేసుకోవాలి దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడే మన కోసం తీసుకొని వస్తాడు అక్కడ ఇసాకు దగ్గర చూసినప్పుడు ఇసాకు పరిగెత్తలా ఇసాకు తన పని తను చేసుకుంటున్నాడు అదే సమయాన వాక్యాన్ని తను ధ్యానం కూడా చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇసాకు చేయాల్సిన పని తన పని చేసుకోవాలి లోక సంబంధంగా మన పని బాట్లు మనం చేసుకోవాలి రెండవదిగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో మన కొరకు జతపరచబడిన వ్యక్తి తనకు తానే దేవుడు తీసుకొని వస్తాడు హాలేలుయ్యా చాలా మంది లోకం కొరకు పరిగెత్తుతూ ఉంటారు నాకు ఆ భార్య కావాలి లేకపోతే ఈ వ్యక్తి కావాలని చెప్పి పరిగెత్తి తలకాయ నొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు ఇట్స్ నాట్ ఎ క్రిస్టియన్ లైఫ్ దిస్ ఈస్ నాట్ ఎ ఫేత్ఫుల్ లైఫ్ మనం చేయాల్సిన పని ఒకే ఒక్క పని ఏంటి తెలుసా కేవలము మన పని చేసుకుంటూ ఆ పనిలో కూడా క్రీస్తే ఉండాలి అది ఈసాకును చూపిస్తుంది అయితే కలిసేటప్పుడు ఎక్కడ ఇది నేను ఏదో చెప్పట్లేదండి నేను అనేకమైన మా 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 కుటుంబ సభ్యులు నాకు వివాహం చేసేటప్పుడు నన్ను అనేక చోట్ల తీసుకెళ్ళినప్పుడు చూడటానికి అమ్మాయి వాళ్ళు చాలా బాగుంటారు వాళ్ళ దగ్గర ఆర్థికంగా బాగానే ఉంటే కానీ ప్రభు నేను ఏమి చేయాలి నేను ఎవరిని తీసుకోవాలి ఎవరిని నా కౌంటర్ పార్ట్ గా ఉన్నావు ప్రభు నేను అడిగినప్పుడు ప్రభు అారు చేసింది ఒకటే ఒకటి వాళ్ళతో ప్రార్థన చేపించని చెప్పేవాడు నేను ఎక్కడికి వెళ్ళాను ఎంత మంది దగ్గరికి వెళ్ళానండి అంతమంది దగ్గరికి నేను వెళ్ళటం నాకు ఇష్టం లేదు కానీ నా తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల నేను వెళ్ళా వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళతో అడిగింది ఏం తెలుసా ప్రార్థన చేయండి అని మంది ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయాలంటే మొహం మాట పడ్డారు వాక్యం మాట్లాడుతుంటే ఇష్టపడలేదు నాకు అప్పుడే అర్థమైంది వాక్యం దగ్గరికి రాని వాళ్ళు ప్రార్థన అంటే ఇష్టం లేని వారు నా దేవునికే ఇష్టం లేదు అనగా నాకే ఇష్టం లేదని నేను వదిలిపెట్టేసి నేను చూడలేదు వాళ్ళ మొహాలు కూడా చూడలే కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం తను ఇష్టపడింది తన ప్రార్థన అంటే చాలా ఇష్టం అది నా భార్య అయ్యాల నేను వెతకలా నా భార్యని నా దేవుడు నాకే తీసుకొని వచ్చాడు ఇస్సాకు విషయంలో కూడా అదే చెప్తున్నారు ఇస్సాకు దేవుని వైపు చూశాడు అక్కడ ఆ భావి ఏం చెప్తుందంటే దేవుడు చూస్తున్నాడని చెప్తున్నారు అనే పగలంతా కూడా పని చేసుకొని వచ్చి దేవుని యొక్క పరిచర్ చేసి రాత్రికాల సమయంలో దేవుడు ఎటువైపు చూశాడండి మళ్ళీ గెత్సమనే వనంలో వెళ్ళి తండ్రి వైపే చూస్తూ ఉన్నాడు స్టెఫెను రాళ్ళు తీసుకొని కొడుతున్నప్పుడు స్టెఫన్ కళ్ళు ఎటువైపు చూసిని తండ్రి వైపు చూసిని ఎప్పుడు మనం దేవుని వైపు చూస్తాము ఎప్పుడు దేవుని వైపు చూస్తామండి దేవుడు మన వైపు చూస్తున్నాడని స్పృహ ఉన్నప్పుడు ప్రతి చోట చిన్నపిల్లలు తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉంటారు మనం కూడా ఇవాళ చూడాల్సింది ఏంటంటే ఆ దేవాతి దేవుని వైపే ఈ ఒక వచనం చదువుతున్నప్పుడు నా హృదయాన్ని నాకు ఎంతగానో కదిలింపబడింది ఏమని గుర్తు చేసిందంటే మనం మనం గ్రహి మనం వెళ్ళాల్సింది మనం తీసుకొని వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే ఎక్కడికండి దేవుడు చూస్తున్నాడనే ఆ ప్రాంతాన్ని తర్వాత మనం చూస్తే అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్మాయిల్ ఎక్కడున్నాడు తన జీవితం అంతా ఎక్కడ కాపురం ఉన్నాడు ఎక్కడ కాపురం ఉన్నాడండి తన తండ్రి చనిపోయాక అక్కడే ఉన్నాడు తండ్రి ఏదైతే చూపించాడో అదే ప్రాంతంలో తన జీవితం అంతా ఉన్నాడు తన వివాహ విషయంలోనూ తర్వాత తన యొక్క జీవితం అంతా కాపురం ఉండెను అన్నాడు అక్కడ ఇవాళ ఎక్కడ కాపురం చేస్తున్నాం వివాహం చేసుకునే ముందు వరకు కూడా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి వివాహం అయిన తర్వాత దేవుని సన్నిధి నుంచి దూరం అవుతున్నాము అంటే మనం ఎక్కడ కాపురం చేస్తున్నాము అది వివాహానికి సంబంధించే కాదు జాబ్ వచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి జాబ్ రాంగాల్నే దేవుని సన్నిధినే విడిచేస్తున్నారు డబ్బు లేని వరకు కూడా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి డబ్బు రాంగాల్నే దేవుణ్ణి విడిచేస్తున్నారు అసలు ఎక్కడ ఉండాలండి దే ఏది ఉన్నా ఏది లేకపోయినా కాపురం ఉండాల్సిన చోటు ఒకే ఒక చోటు అది దేవుని సన్నిధి అది బుగ్గ నీటి బుగ్గ ఈ లోకము తృప్తి పరచదు ఈ లోకంలో ఉన్న ఈ సుఖభోగాలు ఏయూ ఉండవు అది శాశ్వతమైనది కాదు అది గ్రహించాడు ఇస్సాకు దేవానికి వందనాలు స్తోత్రాలు ఇసాకులో కేవలము విధేయత మాత్రమే లేదు కాని ప్రభా ఇస్సాకులో దేవుడు చూస్తున్నాడనే స్పృహ కూడా ఉన్నది దేవా మా యొక్క జీవితాల్లో మా ఆత్మీయమైన జీవితాల్లో మేము కూడా ఇటువంటి స్పృహను కలిగి ఉండటం మాకు నేర్పండి మా కాపురం మా జీవితం మొత్తం కూడా ప్రభ మేము ఉండవలసింది దేవుడు చూస్తున్నాడని దేవుని సన్నిధిలో ఉండటం మాకు నేర్పండి దేవా మాతో పాటు ఉన్నాం మా భర్తలైనా భార్యలైనా మా కుటుంబ సభ్యులకు కూడా ప్రభు ఆ నీటి బొగ్గు దగ్గర తీసుకొని రావటము అలవాటు చేపించండి మొట్టమొదటిగా మేము ఇశాకు వలి వెళ్ళి నిలబడి రేపకాని ఏ విధంగా అయితే దేవా నీటి బొగ్గు దగ్గర తీసుకొని వచ్చి ఉన్నాడో అదే విధంగా మేము కూడా ముందుగా మేము మాకు సహాయం చేయండి దేవా ఎల్లవేళ మా నేత్రాలు నీ వైపు చూడటానికి సహాయం చేయండి అబ్రహాము చనిపోయిన తర్వాత దేవ తండ్రి మరి ఆ బుగ్గ దగ్గర ఎందుకు వచ్చాడంటే నిజమైన తండ్రివి నీవని గ్రహించాడు విశాఖ దేవా మేము కూడా అనుదినము అనుక్షణము ప్రభా దేవా నీవే మా పరలకు తండ్రివని నీవే మా తండ్రివని నువ్వు ఎల్లవేళ మా వైపు చూస్తున్నావని స్పృహ కలిగి ఉండటం మాకు నేర్పండి హగర్ యొక్క పరిస్థితిలో కూడా ప్రభా ఆ పరిస్థితిలో కూడా నువ్వు ఉన్నావని నువ్వు చూస్తున్న దేవుడు అని తను గ్రహించింది కానీ ప్రభా దాన్ని కొనసాగించలేకపోయింది దేవా మరి దేవ మా జీవితంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఆ మాటకి విధేయత కలిగి దేవ తగ్గింపు కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి హగ్గరు దేవా హాగరు దేవా మరి తగ్గింపు కలిగిన జీవితము లేకుండా దేవ తను కోల్పోయింది ఇస్మాయిల్ని తరిమే కన్న ముందు ప్రభా నువ్వు తగ్గించుకొని నీ యొక్క యజమాని దగ్గర ఉండమన్నప్పుడు తను వినలేదు ప్రభా ఇవాళ మాతోడు అనేక సార్లు మాట్లాడుతున్నప్పుడు మా జీవితంలో నీకు వ్యతిరేకమైన పరిస్థితులు వ్యతిరేకమైన విషయాలు మేము ఒకవేళ చేస్తున్నప్పుడు దేవా మేము కూడా ఒకవేళ తిరుగుబాటు స్వభావంతో ఉంటే మమ్మల్ని క్షమించండి మేము ఎల్లవేళ విధేయత కలిగి దేవా నీవు చూస్తున్న దేవుడు అని గ్రహించే మనోనేత్రాలు మా అందరికీ తెరుస్తారని నజరడైన ఏ సూకీర్తనామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి Amen.